ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో నేను మీకు రాయలసీమ స్టైల్లో రాగి సంగటి ఎలా చేయాలో చూపిస్తాను కావలసిన పదార్థాలు ఒక కప్పు రైస్ ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు రాగి ఫ్లోర్ తీసుకోవాలి ఇలాగా హాఫ్ టేబుల్ స్పూను సాల్టు ఒక కప్పు రైస్కి ఫోర్ కప్స్ వాటర్ పడతాయండి ఫస్ట్ రైస్ని బాగా వాష్ చేసుకొని వన్ అవరు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నటువంటి రైస్కి తర్వాత స్టవ్ ఆన్ చేసి దాన్ని కొంచెం మందపాటి గిన్నెలో తీసుకోవాలండి అందుకని నేను కుక్కర్ గిన్నె తీసుకున్నాను ఇలాగా నాను నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేము హైలోనే పెట్టుకోండి త దానికి హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత పొంగురానివ్వాలి అదే ఉడక ఇలాగా ఇలాగా వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లోకి మార్చుకొని రైస్ బాగా కుక్ అయ్యే వరకు ఉంచాలి చూడండి ఇలాగా రైస్ బాగా కుక్ అయింది ఇప్పుడు దీనికి మనము రాగి ఫ్లోర్ యాడ్ చేద్దాము యాడ్ చేసి ఒకేసారి కలిపేయకూడదండి దానికి మళ్ళీ మగ్గనివ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం వాటర్ ఉన్న తర్వాత ఇలా చూడండి వాటర్ కొంచెం ఉన్నాయి కదా ఇప్పుడు మనము దానిని మిక్స్ చేసుకోవాలి రాగి ఫ్లోర్ని ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి రాగి ఫ్లోర్ ముందే కలిపేసుకుంటే కనుక రైస్ కుక్ అవ్వదండి రాగి ఫ్లోర్ కూడా ముందే వేయకూడదు ఎందుకంటే రైస్ కుక్ అవ్వదు రైస్ కుక్ అయిన తర్వాత రాగి ఫ్లోర్ వేయాలి ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది కొన్ని వీడియోస్ అని అడుగుతున్నారు నాకు కొంచెం టైం పడుతుందండి చేయడానికి నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కదా అన్ అడిగిన వీడియోస్ అన్నీ కంపల్సరీ తప్పకుండా చేస్తాను లేట్ అవుతున్నందుకు క్షమించాలి ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా అడుగంటకుండా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలాగ ముద్దలాగా చేసుకోవాలండి రాగి ముద్ద అంటారు కదా అలాగా చేసుకోవాలి ఇలాగా మీకు ఎన్ని ముద్దలు వీలైతే అన్ని ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి రాగి సంగటి రెడీ అయిపోయిందండి చూడండి చక్కగా వచ్చిందో మీకు కొంచెం గట్టిగా ఉంది అని అనిపిస్తే కన్నా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కాగిన వాటర్ యాడ్ చేసుకోవాలండి బాయిలింగ్ వాటరు చల్ల వాటర్ యాడ్ చేయకూడదు ఇందాక నేను వాటర్ ఉండేటప్పుడు కొంచెం మిక్స్ చేయాలి అని చెప్పాను కదా పొరపాటున మీరు వాటర్ అయిపోయినాయి అనుకో అలా మిక్స్ చేస్తే గట్టిగా అయిపోతుంది కొంచెం బాయిలింగ్ వాటర్ యాడ్ చేసుకొని అలా రాగిపిండిని మిక్స్ చేశారంటే మంచిగా ముద్దలాగా వస్తుందండి ఇలాగా ముద్దలు చేసి పెట్టుకోవాలి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి రాగి సంగటి మీరు కూడా ట్రై చేయండి చూడండి హెల్తీ రాగి సంగటి రెడీ అయిపోయింది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్గా వస్తాయి